ఇప్పుడున్న పరిస్థితుల్ని. మొట్టమొదటిగా టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా అండి. ఇప్పుడు రఘునందన్ రావు గారు ఒక ఎంపీ, ఇప్పుడు అలాగే కొండా సురేఖ గారు తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక ఫైర్ బ్రాండ్గా ఎక్కడి నుంచో సామాన్య వ్యక్తి నుంచి మంత్రిగా ఎదిగిన వ్యక్తి, ఎక్కడ కూడా ఫైర్ బ్రాండు ఏంటంటే ఉన్న లీడర్లో తెలంగాణ ఇప్పుడు ఉన్న లీడర్లో ఒక విశిష్టమైన లీడర్ ఉన్నాను. కొంతమంది పార్టీలో 10 మంది లీడర్స్తో అటువంటి లీడర్లో నాయకుల్లో ఒకరు కొండా దంపతులు. వాళ్ళకి ఒక క్యాడర్ ఉంది, 2-3 జిల్లాలు ప్రభావితం చేయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు. ఇప్పుడు క్యాడర్ ఇప్పుడు జనమంది చాలామంది ఏంటి పార్టీ అండుంటేనే వాళ్ళు లీడర్గా తయారవుతారు తప్ప పార్టీ అండలేకుండా లీడర్గా తయారైన వాళ్ళు కొండా దంపతులు. అటువంటి రఘునందన్ రావు గారు సభలోకి వచ్చినప్పుడు ఆయన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, అక్కడ లోకల్ ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. జనరల్గా ఏంటంటే రఘునందన్ రావు గారికి అలవాటు ఏంటంటే నూలు పోగు, దానితో ఎయిటు మంది అలవాటు హామైంది. మా మోడీ గారికి వేసారు ప్రతి చోట ఆయన అదే వాడుతూ ఉంటారు. ప్లస్ అందులోకి ఆమె పద్మశాలి కమ్యూనిటీ నుంచి వచ్చింది ఆవిడ, ఆవిడకి బాగుంటుందని ఆయన వేశారు. వేసిన తర్వాత ఒక ఆవిడ ఇంచుమించు చాలా పెద్ద ఆవిడి, అటువంటి ఆవిడని ట్రోల్ చేయడం చాళా మొట్టమొదటిసారిగా వీళ్ళకి షాదీ ముబారక్ ఎవరిచ్చారు, వీళ్ళకి పెళ్లి కానుక ఎవరిచ్చారు అని జుగుప్సాకరం. అది అసలు అసలు మానవులు అసలు యాక్సెప్ట్ చేయలేని పని మాట. అది ఈ సోషల్ మీడియాకి ఎలా వెళ్ళిపోతే పరిమితి లేకుండా పోయిందన్నమాట. ఇప్పుడు మెయిన్ మీడియాకి అయితే మనం దావా వేయచ్చు, ఇలా వేయచ్చు, కోర్టులో పరునష్ట దావా వేయచ్చు. ఈ సోషల్ మీడియా వచ్చినట్టుకి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు చాలా ఇప్పుడు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళకూడదండి. వ్యక్తిగత జీవితాల్లోకి ఎందుకు? ఇప్పుడు వాజ్పేయి గారు ఒకసారి పార్లమెంట్లో మాట్లాడుతూ దయచేసి ఎవరు కూడా రాజకీయంగా మాట్లాడి ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడి వ్యక్తిగత జీవితాల్లో కూడా తొంగి చూడొద్దని చెప్పి. ఇప్పుడు అట్లాగే మేము ఏంటంటే ఎప్పుడు కూడా వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూడం దాన్ని. అటువంటి దాంట్లో మీకు ఏపీలో తెలిసి ఉండాలండి. ఏపీలో అనుకోండి భువనేశ్వరి గారిని మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఎలా కన్నీరు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి స్వయంగా ముఖ్యమంత్రి గారే ఓపెన్ గా మాట్లాడారు. చూసినా జగన్ మూడు పిల్లలు, అలాగే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇలా వెంటకి చూపించి నాకు ఏం పేకలేదని అని చెప్పి మాట్లాడేవారు. అది చాలా వరస్ట్. అప్పుడు ఎగ్జాంపుల్ గా తెలంగాణలో చూడండి ఎంత పద్ధతిగా ఉండేవారు రాజకీయాలు. చాలా పద్ధతిగా ఉండేది తెలంగాణలో ఎప్పుడు కూడా ఎవరు అనుకున్నారు. కానీ అటువంటి దాన్ని ఖండించాలి వెంటనే నాయకులు. కేటీఆర్ గారు కానీ హరీష్ గారు, హరీష్ గారు ఖండించారు కానీ కేటీఆర్ గారు ఖండించాల. ఇప్పుడు కేటీఆర్ గారు ఖండించుంటే బాగుండేది, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఇలా వచ్చింది మా తరపు నుంచి ఎవరు వచ్చినా తప్పు. ఆడపిల్ల మీద అట్లా మాట్లాడకూడదు. ఇద్దరు వయసుకు పెద్ద వయసు వాళ్ళు అది చాలా తప్పు అది మాట్లాడటం. అయిపోయిన తర్వాత కొండా సురేఖ గారు కూడా వెంటనే ఆవిడ మంత్రిగా ఉండి సినిమా వాళ్ళతో సంబంధం లేని విషయంలో సినిమా వాళ్ళు లాగటం చాలా తప్పు డెఫినెట్గా. ఎందుకంటే ప్రతి వాళ్ళు వెళ్ళి సినిమా వాళ్ళ మీద మాట్లాడుతున్నారు. సినిమా వాళ్ళు అన్నది మనకి వినోదం ఇస్తున్నారు. వాళ్ళు ఆ పొజిషన్ రావడానికి ఎంత కష్టపడతారు. ఖచ్చితంగా అండి. అలా వర్కౌట్ చేయట్లో కానీ డ్యాన్స్ ఒక సాంగ్ చేయాలంటే 10 రోజులు వాళ్ళు ప్రాక్టీస్ చేసి వేసి ఒక మన సాంగ్ ఒక 5 నిమిషాలు మాత్రమే చూస్తాం, దానికి ఒక 15 రోజుల నుంచి ప్రాక్టీస్ చేసి చేస్తారు. ఒక ఆడపిల్లగా వచ్చి ఎప్పుడో అయిపోయింది అట్లా సినిమా ఫీల్ వాళ్ళు లాగటం తప్పు మనం పట్టబడ్డారు సరిగ్గా. ఎందుకంటే పేర్లు ఉదహరించకుండగా ఇంకో రకంగా మాట్లాడుంటే బాగుండేది. అలాగే మొన్న జానీ మాస్టర్ మీద, అలాగే రాజ్ తరుణ్ మీద ఇదే స్క్రోలింగ్ మంట. దేశంలో ఇంక సమస్యలు లేదు. సరే, అదంటే జానీ మాస్టర్ వాళ్ళది వాళ్ళ పర్సనల్. ఇప్పుడు ఇదేమో ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ, కానీ పాపం ఆయన అప్పటి నుంచి కూడా ఏ రాజకీయాల్లో కూడా లేరు. వాళ్ళని లాగటం అన్నది అక్కినేని ఫ్యామిలీని లాగటం చాలా తప్పు. అందులో ముఖ్యంగా సినీ ఫీల్డ్ అంత సమంత ఎక్కడ కూడా కాంట్రవర్సీగా ఉండదు. అక్కడ నాగార్జున గారు కూడా ఎక్కడ కూడా కాంట్రవర్సీగా ఉండదు. వాళ్ళు క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ అన్నీ కూడా. ఇప్పుడు అటువంటిప్పుడు అధికారంలో ఉన్న పార్టీలతో ఏ మాట కమ్మట నాగార్జున గారు చాలా దగ్గరగా ఉంటారు. ఆయన జనరల్గా వ్యాపారస్తులు ఎప్పుడు కూడా వ్యాపారం చేసుకుంటే బిజినెస్ మోడ్లోనే ఉంటారండి. ఎవరితో కూడా విరోధం పెట్టుకోరు. ఎందుకంటే వ్యాపారం సాగాలి, నలుగురు కావాలి. వ్యాపారస్తులకి ఏంటంటే నలుగురు అందరూ కావాలి, వాడి వీడు అని కాదు. ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో ఉంది, ఒక నిర్మాణం జరుగుతుంది, ప్రభుత్వాలతో మంచిగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. అటువంటిప్పుడు ఈ సమంత విడిపోవటానికి కేటీఆర్ అనేది చాలా తప్పు. అట్లా ఎంత మరి కొండా సురేఖ గారు ఎట్లా బరస్ట్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు. కానీ అది తప్పుగా నేను భావిస్తున్నాను. అలాగే మొట్టమొదట బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా ఇలా చేయటం అది కూడా చాలా తప్పు. ఈవిడ చేయటం చాలా తప్పు. ఇప్పుడు ఎందుచేతనే సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి. అలాగే మనం కూడా సమన్వయం పాటించి
మనం ఏం మాట్లాడి దేనికి ట్రీట్మెంట్ స్పందించాలి అన్ని బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది కరెక్ట్ కాదు. సోషల్ మీడియాని కంట్రోల్ చేసుకుంటూ వెళ్తేనే మనం ఇది బాగుంటుంది అన్నమాట. రైట్ అండి. అడసిమల్ల శ్రీనివాస్ గారు, ఇప్పుడు రవళీరెడ్డి గారు, బచ్చు శ్రీనివాస్ గారు, అంటే బచ్చు శ్రీనివాస్ గారు ఎంత సీరియస్ అవుతున్నారో మనం చూస్తున్నాం. రవళీరెడ్డి గారు కూడా చెప్తున్నారు పదే పదే కాంగ్రెస్ మహిళలు మంత్రుల మనోభావాలు దెబ్బతీసే విధంగా. కేటీఆర్ గారే స్వయంగా మాట్లాడుతున్నారు. ఈ మధ్య వరుసగా రెండు మూడు విషయాలు కూడా ఆయన ఎదుర్కొన్నారు. బట్ ఈ ఇన్సిడెంట్లో చూస్తే సరే, కొండా సురేఖ గారు ఏ మాటకు ఆ మాట, ఇప్పుడు ఆయన ఆవిడ చెప్పిన అపాలజీ సరైంది కాదు అనేది బచ్చు శ్రీనివాస్ గారు అంటున్నారు. కానీ ఈ సినిమాలో, ఈ జరుగుతున్న సినిమాలో మరి కూనా వెంకట్ గారు, ప్రకాష్ రాజ్ గారు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా కొంతమంది ట్వీట్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళు స్పందిస్తున్న తీరు ఉంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన గతంలో అటు చిరంజీవి గారికి అలా ఆయన నమస్తే పెట్టినట్టు, ఆయన వంగినట్టు ఫోటోలు వచ్చినప్పుడు సినీ పరిశ్రమ అసలు ఎక్కడ స్పందించలేదు. డైరెక్ట్గా ప్రసన్న కుమార్ కదా ఆనాని ఎవరో మాకు తెలీదు అని చెప్పేసి ఓపెన్గా మాట్లాడినప్పుడు కూడా ఎవరు స్పందించలేదు. అలాగే రజనీకాంత్ గారిని దారుణంగా మాట్లాడినప్పుడు కూడా ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు సరే నాగార్జున గారి కుటుంబాన్ని అంటే మాత్రం దాన్ని ఎవరం ఊరుకోం, ఖచ్చితంగా ఖండిస్తాం, అది 100% తప్పు. కొండా సురేఖ గారు అలా మాట్లాడడం అనేది నిజంగా మహిళలుగా ఎవరం యాక్సెప్ట్ చేయం. కానీ ఇది ఇప్పుడు ఇంతమంది ఇలా స్పందిస్తూ ఇండస్ట్రీ ముందుకొచ్చిందంటే అది నాగార్జున గారి మీద ప్రేమ, కేటీఆర్ గారి మీద ప్రేమ? అందరికీ నమస్కారం అండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మీకు లక్ష్మి గారు, మీ మహా టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. నమస్తే. ఒకటి మాత్రం మనం చెప్పుకోవాలండి, రాజకీయాల్లో కానీ మరే ఇతర రంగాల్లో కానీ మహిళల పట్ల ఈ సమాజం ఇంకా గౌరవం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ విషయమైనా మహిళల భుజం మీద తుపాకీ పెట్టి అవతల శత్రువుని కోల్చేటటువంటి ఈ వ్యూహాలు, పథకాలు, ఈ మాటలు దాడి అనేటువంటిది తీవ్రంగా ఖండించాలి. రాజకీయాలకు అతీతంగా ఒక ప్యానెల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా పూర్తిగా ఖండించి తీరాలి. ఎందుకంటే కొండా సురేఖ గారు నోట్లోంచి ఈ మాట వస్తుందని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. ఎందుకంటే ఆవిడ పట్ల మాకు ఒక రకమైన అభిప్రాయం ఉంది. ఎందుకంటే కష్టపడి అనేక పోరాటాలు చేసి పైకి వచ్చిన ఆవిడ. ఎందుకంటే శ్రీనివాస్ గారు ఆవిడ అడవి నుంచి వచ్చింది అలా ఇలా అని తక్కువ అన్నారు, కానీ బట్ అది ఆవిడ పోరాటం చేశారు మహిళగా నిండుగా. లక్ష్మి గారు, ఇది చాలా తప్పుగా మీరు పోర్ట్రేట్ చేస్తున్నారు. నా ఉద్దేశం అది కాదు. భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేసి పేదవాళ్ళ తరఫున ఉండి ఒక 25 సంవత్సరాలు వివిధ రాజకీయ పార్టీలు మాటలు మాట్లాడతాను. నేను ఎప్పుడు ఊహించలేదు. ఇక్కడ ఆవిడ అవిశ్రాంత పోరాటం చేశారు, ఒక స్థాయికి చేరుకున్నారు. నిజంగానే ఆవిడ పట్ల నిన్న మొన్న జరిగిన ట్రోలింగ్ అనేటువంటి చాలా మనస్తాపం కలిగించిందండి. ఎందుకంటే ఒక సగటు పౌరుడిగా, ఒక సామాన్యుడిగా ఎందుకు ఈ రాజకీయాలు ఇలా చేస్తున్నారు, ఈ సామాజిక మాధ్యమాల్లో ఎందుకు విపరీతమైన పైశాచిక ప్రవృత్తి ప్రబలింది, ఈ రాజకీయ పార్టీలు వాళ్ళకు అనుబంధంగా పనిచేసే సోషల్ మీడియాను ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు, వాళ్ళ అదుపులో లేదా అనేటువంటిది ఒకసారి గమనించుకోవాలి మనం. ఎందుకంటే ఇవాళ ఎవరో అతీతులు కాకుండా పోయారు, అందరి మీద కూడా పడింది ఈ ఈ ప్రభావం. గతంలో ఆంధ్రప్రదేశ్లో సాక్షాత్తు ఆ ముఖ్యమంత్రి, ఆ పార్టీ నాయకులు అత్యంత జుగుప్సాకరంగా ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీలోనే వాళ్ళు ఒక మహిళని దారుణంగా వంచన కించపరిచారు. దానికి ఈ సమాజం నుంచి స్పందన, సమాజం స్పందించింది, కానీ ఈ ప్రముఖులు అనబడే వాళ్ళు ఎవరో కూడా నోరు విప్పలేదు. దానికి కారణం అందరికీ తెలిసిందే, భయం. ఎందుకు భయపడాలండి? ఒక తప్పును తప్పును ఖండించడానికి. ఇవాళ సురేఖ గారు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. అయినా సరే ఆవిడ ముందు రోజు మాట్లాడిన ఆ మాటల ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. అక్కినేని ఫ్యామిలీ ఇది. అక్కినేని నాగేశ్వరరావు గారు ఇటీవలే 100 సంవత్సరాల సంబరాలు ఏం చేసుకున్నారు, వాళ్ళ కుటుంబం మీద ఇది మాయను మచ్చగా పడిపోతూ ఉంటుంది. నాగార్జున గారు, ఆయన రాజకీయంగా ఎవరికి మద్దతుదారుడు, ఆయన ఎవరితో స్నేహం చేశాడు అనేటువంటిది పక్కన పెడితే ఆ కుటుంబం మీద ఈ నింద వేయటం అనేటువంటిది పూర్తిగా ఖండించాల్సిన విషయం.
ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని పరిగణలో తీసుకుని ఆవిడకి సూచన చేసి ఉంటారో ఖచ్చితంగా జరుగుంటుంది. అయితే ఒకటి మాత్రం గమనించాలి ఇక్కడ, ఈ సినీ ప్రముఖులు కూడా వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, కొంతమంది వ్యక్తులు వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్ని కించపరిచినప్పుడు కూడా ఆచి తూచి మాటలు తూకం వేసుకుని మాట్లాడిన సందర్భాలు చూసాం. ఇవాళైనా అందరూ వచ్చి ఇది తప్పును 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 ఖండించడం అనేటువంటిది మనం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇక ఈ రాజకీయ పార్టీ మనం గతంలో చూస్తూ ఉన్నాం, చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అని మాట్లాడడం కానీ, లేకపోతే అదే పరిశ్రమకు చెందిన పోసాని కృష్ణమురళి లాంటి వాడు వచ్చి బయట నానాభూతులు పెడుతుంటే అతను పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి ఇంటికి పంపించిన సందర్భాలు మనం చూసాం. దీన్ని ఎంకరేజ్ చేయకూడదు ఏ ప్రభుత్వం కూడా. ఇవాళ ఆ గురి మన మీదకి వచ్చింది. నేను ఈ విషయంలో నేను నిజానికి నేను కేసీఆర్ అభిమానండి, నేను ఓపెన్గా చెప్తాను, కానీ ఆయన పట్ల కూడా మాకు మనస్తాపం కలిగింది, కినుక వచ్చింది. కానీ ఈ సందర్భంగా కేసీఆర్ గారు స్పందించాల, ఒక పెద్దగా తెలంగాణ సాధకుడుగా ఆయన ఒక మాట చెప్పాల, అలాగే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలు కూడా స్పందించి ఆనాడు తెలుగు రాజకీయాలు చాలా హుందాగా ఉండి ఒకనొక నాడు ఈ తెలుగు రాజకీయాల్లో ఈ రకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకుంటా, ఒకళ్ళ వ్యక్తిత్వాలను ఒకళ్ళు హననం చేసుకుంటా ఈ రకంగా ఉంటే మన తెలుగు జాతికి అవమానం అండి. మిగతా రాష్ట్రాల్లో మనల్ని చాలా చిన్న చూపు చూస్తారు, ఇది గమనించుకోవాలి దయచేసి. రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు సమయంను పాటించాలి. ఒక మాట మాట్లాడితే అణుబాంబు కన్నా ఎక్కువ విస్ఫోటనం జరుగుద్ది, ఇది గమనించుకోవాలి. వాళ్ళు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు ఆచి తూచి ఆ మాట మాట్లాడితే ఖచ్చితంగా ఆవేశం ఉంటుంది, కోపం ఉంటుంది, ఆ ట్రోలింగ్ గురైంది కాబట్టి చాలా ఆక్రోషంలో ఉండి ఉంటారు. అయినా సరే మీరు కేటీఆర్ గారిని విమర్శిద్దాం అనుకుని ఇంకో కుటుంబం పడేసారు బాంబు. ఇది మీరు నిజంగా మీరు అధికారంలో ఉన్నారు, వాళ్ళు చేసింది తప్పు అని మీ దగ్గర సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడి ఉండరేమో, మీరు మాట్లాడిన దానికి మీకు పూర్తిగా ఆ వివరాలు తెలుసుంటే కనుక ఆ చర్యలు తీసుకునే అవకాశం మీకు ఉంది. ఆ ఫోన్ ట్యాపింగ్లు ఇటువంటి విషయాల్లో మీ చేతిలో అధికారం ఉంది, మీ పూర్తి స్థాయిలో మీరు దాన్ని అరికట్టచ్చు. కానీ ఇలా మాటల ద్వారా చేసి వాళ్ళు ఉపసంహరించుకున్నా కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇది సామాన్యులకి మీరు గుర్తుపెట్టుకోండి. రేపొద్దున్న మహిళల పట్ల ఇప్పుడు ఇక్కడ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ తెలుగు రాష్ట్రాల్లోని మహిళలందరూ మహిళలకు ఎవరైతే గౌరవం ఇవ్వరో, మహిళల్ని ఎవరైతే కించపరుస్తారో, మహిళల పట్ల ఎవరైతే అనాగరికంగా ప్రవర్తిస్తారో, వాళ్ళ వ్యక్తిత్వ హరణం చేస్తారో, వాళ్ళ కుటుంబ విషయాల్లో చొచ్చుకుపోతారో, వాళ్ళని ఏకదాటిగా పార్టీలకు అతీతంగా వాళ్ళని అధికారానికి దూరం చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. అప్పుడు కొంత ఈ ఓటు బ్యాంక్ కోసమైనా సరే సమయం పాటిస్తారు. రాజకీయ నాయకులు అన్న తర్వాత వాళ్ళకి అధికారం కావాలి, పెత్తనం కావాలి, పెత్తనం అధికారం రావాలంటే ఓటు బ్యాంకు ఓట్లు కావాలి. కాబట్టి కనీసం ఆ రకంగా అయినా సరే మనం క్రమశిక్షణలో పెట్టచ్చు, వాళ్ళని క్రమబద్ధీకరించవచ్చు. ఇది గుర్తుపెట్టుకోకుండా ఇవాళ ఆవిడ మాట మాట్లాడింది, ఆవిడకి మద్దతుగా ఆవిడకి వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యలు రావచ్చు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఆ కుటుంబం ఎంత మనస్తాపానికి గురవుతుందో, ఆ కుటుంబం ఇవాళ ఇదిలోకి వచ్చింది. నిన్న కాక మొన్న అతను కన్వెన్షన్ కూల్చిన తర్వాత అది అక్రమ కట్టడం ఛానల్ నుంచి అనుకుంటున్నారో అది ఒకటి అనుకుంటే, ఇవాళ వెంట వెంటనే ఈ రకంగా వాళ్ళ మీద దాడి చేయటం అనేటువంటిది, వ్యక్తిత్వ హరణం చేయటం అనేటువంటిది పూర్తిగా ఖండించాలి. అయితే ఇక్కడ అడిషనల్ గారు, నేను దీన్ని తక్కువ చేసి మాట్లాడదాం అనేది నా ఉద్దేశం కాదు. ఇప్పుడు సమంత గారు ఒక ఆడపిల్ల హీరోయిన్గా, ముఖ్యంగా మొన్న కూడా నేషనల్ స్థాయిలో హీరోయిన్స్ అందరూ అటు బాలీవుడ్ వీళ్ళందరిలో కూడా ఫస్ట్ మహిళగా ఆవిడ గుర్తించిన పరిస్థితులు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఆ కుటుంబం నుంచి ఆవిడ బయటకు వెళ్ళింది, ఎందుకు విడిపోయారో కారణం ఏంటో, ఆవిడకి అనేక సందర్భాల్లో ఆవిడ కన్నీటి పర్యంతం అవడం వల్ల సమంత మీద ఒక రకమైన జాలు ఉంది. అలాగే నాగచైతన్య గారి మీద ఎక్కడ వ్యతిరేకత లేదు, ఇద్దరు చక్కటి చూడముచ్చటైన జంట. కానీ ఇలా జరిగింది ఏంటని బాధపడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా కలిస్తే బాగుండని ఎదురు చూసేవాళ్ళు కూడా ఉన్నారు.